పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారింది. శ్రీవారి నగలు మాయం అయ్యాయంటూ రమణ దీక్షితుల ఆరోపణలతో మొదలైన రాజకీయ దుమారం కొనసాగుతుంది. నగలు మాయం అయ్యాయంటూ ప్రశ్నించిన రమణ దీక్షితులను ప్రధాన అర్చకులుగా తప్పించడం వెనుక ఆంతర్యం ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. అంతేకాదు, చంద్రబాబు నివాసంలోనే నగలున్నాయంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అటు విజయసాయిరెడ్డి ఆరోపణలపై కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత బోండా ఉమా, అమిత్ షా డైరెక్షన్లోనే ఈ కుట్ర జరుగుతోందని విమర్శించారు. విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు పెడతానన్నారు. ఒక్క విషయాన్ని సవాలుగా విసురుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు, నువ్వు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కోర్టులో ఉన్నటువంటి నేలమాళిగలో ఉన్నటువంటి గుప్త ధనాన్ని, గుప్త సొమ్ముల్ని, గుప్త జ్యువెలరీని అంతా కూడా గత కొద్ది కాలంగా ఎవ్వరికీ తెలియకుండా తవ్వి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సొమ్ముల్ని విదేశాలకు తరలించడం జరిగింది. స్విట్జర్లాండ్లో ఆక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా మరికొంత సొమ్ము, కొంత జ్యువెలరీ ఈరోజు కూడా మీ యొక్క అమరావతిలో ఉన్నటువంటి మీ యొక్క అధికార గృహంలో, హైదరాబాద్లో మీకున్నటువంటి కొత్తగా కట్టుకున్నటువంటి రాజప్రాసాదం ఏదైతే ఉందో, పాత భవనాన్ని కూలగొట్టి ఆ రాజప్రాసాదంలో మీరు దాచిపెట్టున్నారు. 12 గంటల సమయం మించిగాని చంద్రబాబు నాయుడికి ఇస్తే ఆ జ్యువెలరీ అంతా కూడా విదేశాలకు తరలిస్తాడు. అలాగే కలియుగ దైవంగా భావించే స్వామివారిని ఈ రాజకీయాల్లోకి తీసుకురావడం, ఆ స్వామివారి ఆలయంలోని పోర్టులు ఏదో నిధులు నిక్షేపాలు దొరికినాయి అని అనటం, ఢిల్లీ నుంచి డైరెక్షన్తో దీక్షితులు గారు మాట్లాడతాడు, దీక్షితులు గారు మాట్లాడిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 కేసుల్లో ముద్దా అయినటువంటి A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం లోపల కోర్టులో నిధులు దొరికినాయి, నగలు దొరికినాయి, ముఖ్యమంత్రి గారి దగ్గర ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉన్నాయి, వారిని సిబిఐ దాడి చేస్తే నగలు దొరుకుతున్నాయని ఆయన మాట్లాడిన మాటలు దుర్మార్గమైనటువంటి మాటలు. ఇది ఇవాళ ఒక రాజకీయ పార్టీ మీదే కాదు నువ్వు చేసినటువంటి అభియోగం, నువ్వు చేసిన అభియోగానికి నీ మీద డిఫర్మెంట్ సూట్, క్రిమినల్ సూట్ని ఫైల్ చేస్తూ ఉన్నా యాజ్ ఎ టీటీడీ బోర్డు మెంబర్గా. నోరు అదుపులో పెట్టుకో విజయసాయిరెడ్డి.